ఎప్పుడు చికెన్ అయినా తినేది అని చెప్పి సండే స్పెషల్గా మా మమ్మీ అయితే విజయవాడలో చేపలు తీసుకుని రమ్మని మామ. నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇక్కడ చేపలు అయితే అమ్ముతారు మామ, రీజనబుల్ రేట్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ చేపలు అయితే కనుక రాగండి, బొచ్చా కూరమాయలు చిత్రాయి చాలా రకాలు అయితే చేపలు అయితే దొరుకుతాయి అనమాట. నేనైతే 3 kgs అయితే ఒకటి తీసుకున్నా మామ. 3 kgs అయితే 500 rupees అయితే ఛార్జ్ చేశాడు. వాళ్ళే నీట్గా క్లీన్ చేసి కడిగి కోసి ముక్కలు అయితే నీట్గా ఇస్తారు మామ. ఆ క్లీన్ చేసే విధానం కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండదన్నమాట. క్లియర్గా మన ఇంట్లో చేసుకున్న కూడా అంత నీట్గా రాదేమో, వాళ్ళైతే అంత బాగా నీట్గా తీసారనమాట. క్లియర్ చేసిన మామ మళ్ళీ మంచి నీటితో శుభ్రం చేస్తారు మామ వీళ్ళైతే కనుక. తర్వాత ఫ్రైకి కావాలా కర్రీకి కావాలని చెప్పి పెడతారు. మా మమ్మీ అయితే కర్రీకి అయితే తీసుకుని రమ్మందనమాట ముక్కలు అయితే. వీళ్ళైతే ఇంకేం లేదు, మటన్ నరికి చూసారా అట్లా నరికినట్టు మనకి కావాల్సిన సైజులు అయితే ముక్కలు అయితే కట్ చేసేస్తారనమాట. రీజనబుల్ మామ వెరీ.